సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టుడే లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు గోల్డెన్ అండ్ గుడ్ ఆపర్చునిటీ. సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కలిసి 3679 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ డేట్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని వచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు గ్రామీణ డాక్ సేవకు సంబంధించి, జీడిఎస్ వేకెన్సీ సంబంధించి మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 3679 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 10,000 ఫర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కేటగిరీ వైజ్గా మనకు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అలాగే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ మేల్ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. ఫర్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. సో మీరు అప్లికేషన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చినటువంటి 10th క్లాస్ మార్క్స్ని బట్టి మీకు ఎంపిక విధానం చేయడం జరుగుతుంది. అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీ అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, ఓవరాల్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల విద్యార్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.apipost.in జీడిఎస్ ఆన్లైన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 27th జనవరి నుంచి ఆల్రెడీ స్టార్టింగ్ ప్రక్రియ మొదలైంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 26th ఫిబ్రవరి వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసి క్లియర్ కట్గా, సో నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2296 వేకెన్సీస్ ఉన్నాయి. ఢిల్లీకి సంబంధించి 233 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 1150 పోస్టెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దానిపైన ట్యాప్ చేసి మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇక్కడ నుంచి మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడింగ్ అనేది అయిపోతుంది. వన్స్ మీరు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకు కంప్లీట్ నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోవడం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అలాగే మనకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం సంబంధించి, అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చూడండి, డాక్ సేవకు సంబంధించి కావచ్చు, అలాగే టైం రిలేటెడ్ కంటిన్యూ ఎలవెన్సెస్ చూడండి మనకు కంప్లీట్గా కేటగిరీ వైజ్గా. సో ఫర్ మంత్ శాలరీ, సో చూడండి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి 12,000 నుంచి 14,500, అలాగే ఏబీపీఎం డాక్ సేవక్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి 10,000 నుంచి 12,000 శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు యాజ్ పర్ రూల్స్ వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇక్కడ నుంచి మనకు జీడిఎస్ సంబంధించి, అలాగే చూడండి 18 to 40 ఇయర్స్ రెస్పెక్టివ్లీ చూడండి 27/1/2021 వరకు 40 ఇయర్స్ బిలో ఉండాలి 18 ఇయర్స్ నుండి. అలాగే కేటగిరీ వైజ్గా షెడ్యూల్ క్యాస్ట్ చూడండి మనకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్గా తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి. సో కమ్యూనిటీ పరంగా మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 324 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 507 వేకెన్సీస్, పీడబ్ల్యూడిఏ వాళ్ళకి 18 వేకెన్సీస్, పీడబ్ల్యూబి వాళ్ళకి 34 వేకెన్సీస్, పీడబ్ల్యూసి వాళ్ళకు 35, పీడబ్ల్యూడిడి వాళ్ళకు 9 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 279 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 143 వేకెన్సీస్,
అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 947 వేకెన్సీస్, టోటల్గా 2296 వేకెన్సీస్ ఉన్నాయి. సో అలాగే మనకు ఇది కూడా సేమ్ తెలంగాణ నోటిఫికేషన్ కూడా ఇలాగే ఉంటుంది. సో మనకు తెలంగాణలో 1150 వేకెన్సీస్ అలాగే ఢిల్లీకి సంబంధించి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డైలీ పోస్ట్ 233 పోస్ట్, దీనిపైన ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ స్టెప్ 1, అలాగే స్టెప్ 2 వచ్చేసి ఫ్రీ పేమెంట్, అలాగే స్టేజ్ 3 వచ్చేసి అప్లై ఆన్లైన్. వన్స్ మీరు అప్లై ఆన్లైన్ పైన ట్యాప్ చేశారనుకోండి, మనకు ఈ విధంగా అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోతుంది. సో మీరు ముందుగా ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, రిజిస్ట్రేషన్, సో మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఇవ్వడం కూడా జరిగింది, 26 ఫిబ్రవరి వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27 నుంచి మనకు ఆల్రెడీ ఎస్టర్డే నుంచి స్టార్టింగ్ ప్రక్రియ మొదలైంది. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్, అలాగే ఢిల్లీ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.